नमस्ते गीतम टीवी न्यूज़ की स्वागतम मुंदुगा हेडलाइंस कांगोलो घोर पड़व प्रमादम लोंगा नदीलो पड़व बोलता पड़ी 145 मंदी जल समाधि पद लक्षल मंदिर सिबंदी की रिक्रूटमेंट ड्राइव वीडियो कॉन्फ्रेंस द्वारा नियमित प्रधानमंत्री नरेंद्र मोदी विशाख नवयुग वैतालिकुडु पुस्तक आविष्करण हाजर माजी उपराष्ट्रपति वेंकय्य नायडू वड्डपाडु पंचायती गड़प गड़पक मन प्रभुत्वं कार्यक्रम पाल्गोन्न आंध्रप्रदेश राष्ट्र पशुसंवर्धक शाखा मंत्री डॉक्टर सीधीरी अप्पलराजु रेपे वीरसिंहुनि विजयोत्सव हैदराबाद जीआरसी कन्वेंशन लो सेलिब्रेशन्स प्रपंच आर्थिक मांद्यं पै एर्पड़िन भयाल नेपथ्यंलो रेंडो रोजु कूडा नष्टाल्लो मुगिसिन ईक्विटी मार्केट 236.66 पाइंट्ल नष्टंतो 60621.77 वद्द मुगिसिन सेंसेक्स కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో పడవ బోల్తాపడి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రిపూట వస్తువులు జంతువులతో ఓవర్లోడ్తో వెళ్తుండగా మోటరైజ్డ్ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మొత్తం 200 మందితో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బసంకును పట్టణానికి సమీపంలో లోలోంగా నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్ కారణంగానే పడవ మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రావిన్స్లో ఇక్కడ బసంకును భూభాగంలో ఇతర రవాణా మార్గాలు లేవని వెల్లడించారు. కాగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు జనాలు. అక్టోబర్లో ఈక్వటోర్ ప్రావిన్స్లోని కాంగో నదిలో ఇలాగే 40 మందికి పైగా మృతి చెందారు. 10 లక్షల మంది సిబ్బందికి రిక్రూట్మెంట్ డ్రైవ్ రిజర్వర్ మేళా కింద ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన దాదాపు 71,000 మంది ఉద్యోగులను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియమించారు. ఈ సందర్భంగా ఉపాధి మేళాలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 8 నెలల్లో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం వల్ల లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయని ప్రధాని మోదీ అన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్ల పెట్టుబడులు అపారమైన ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరిశాయని అన్నారు. వేగంగా ముందుకు సాగుతూ భారతదేశంలో ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు నిరంతరం సృష్టించబడుతున్నాయని అభివృద్ధి వేగంగా జరగడం ప్రారంభిస్తే స్వయం ఉపాధి అవకాశాలు లెక్కలేనన్ని పరిణామంలో పెరుగుతాయని అన్నారు. సాథియో ఆజ్ జినే నియుక్తి పత్రం మిలా హై ఉన్కే లియే యే జీవన్ కా ఏక్ నయా సఫర్ హై సర్కార్ కా ఏక్ అహమ్ హిస్సా హోనే కే నాతే विकसित भारत की यात्रा में आपकी सक्रिय भागीदारी रहेगी, विशेष जिम्मेवारी रहेगी. आप में से ज्यादातर लोग सरकार के प्रतिनिधि के तौर पर सीधे लोगों से जुड़ेंगे. आप में से हर कोई अपने तरीके से लोगों के जीवन को प्रभावित करेगा. आपने सुना होगा व्यापार कारोबार की दुनिया में कहा जाता है कि कंज्यूमर इज ऑलवेज राइट. वैसे ही शासन व्यवस्था में हमारा मंत्र होना चाहिए, सिटीजन इज ऑलवेज राइट. वही भावना हमारे भीतर की सेवा प्रवृत्ति को और ताकत देती है. आपको ये कभी भूलना नहीं चाहिए कि जब आप सरकार में नियुक्त होते हैं
तो उसे गवर्नमेंट सर्विस कहा जाता है, जॉब नहीं कहा जाता। अगर प्राइवेट में जाते हैं तो कहते हैं जॉब करते हैं। నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపిన వ్యక్తి కందుకూరి అని, ఆయన కార్య వీర సూర్యుడు అని కొనియాడారు. సాధారణ తెలుగు పండితుడు, అసాధారణ కార్యాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. సాహిత్యం ప్రజల హితం కోరాలని, కందుకూరి జీవితాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలని సూచించారు. 19వ శతాబ్దం చివరిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి కందుకూరి అని అన్నారు. సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించారని, స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిచ్చానని అన్నారు. విదేశాంగ గారు ముందు తర్వాత కూడా, అలాగే రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి అనేక మంది మహనీయులు వాళ్ళ జీవితంలో మరి మనకి మార్గదర్శనం చేశారు. చరిత్ర నిర్ణయించేమని కాదు, రైట్ చేయమని. నేను చెప్పేది రైట్ చేయండి అంటే జరిగిన దాన్ని జరిగినట్టుగా. రాబర్ట్ క్లైవ్ ది గ్రోట్ గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, వాట్ అబౌట్ సుభాష్ చంద్రబోస్, వాట్ అబౌట్ స్వామి వివేకానంద, మన దగ్గరికి వస్తే వాట్ అబౌట్ అల్లూరి సీతారామరాజు, వీరపాండే కట్టబొమ్మను, లేదా ఇందాక నేను చెప్పినట్టుగా కందుకూరి వీరేశలింగం గారు, అనేక మంది మహనీయులు ఉన్నారు కదా, ప్రకాశం బొందలు గారు, పొట్టి శ్రీరాములు గారు, అలాంటి వాళ్ళ యొక్క జీవితాలు చరిత్రలో భాగమై ఉండాలి. దేశం కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం, సంస్కరణల కోసం తమ జీవితాలు అర్పించినట్టు మహనీయులు అంకితం చేసేటికి మహనీయులు, అర్పించిన వాళ్ళు అంకితం చేసిన వాళ్ళు మహనీయులు, వాళ్ళ జీవిత చరిత్రలో చరిత్రలో భాగంగా ఉండాలా. అలాగే వాళ్ళ పైన పుస్తకాలు, నేను వాళ్ళు ఇచ్చిన పుస్తకం చదివాను, చాలా వరకు తీసుకురాకపోతే మళ్ళీ పోతున్నా చదువుకుంటే ఇంకా ఆసక్తిగా ఉంది. ఆయన పెద్ద మహారాజు, లేకపోతే ఆ రోజుల్లో పెద్ద గొప్ప యుద్ధవీరుడు కాదు, సాధారణ తెలుగు పండితుడు, అసాధారణ ప్రజ్ఞ విశేషాలు చూపించి, ఆసక్తి చూపించి, ఆధునిక యుగానికి మార్గాన్ని చూపించడానికి మహనీయుడే. తెలుగులో ఉన్నత విద్యావంతుడు, ఆయన ఉద్యోగం చేయాలనుకుంటే పెద్ద ఉన్నత వృత్తి అధికారిగా, లేకపోతే న్యాయమూర్తిగా, లేదా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే పొరుగులు జిల్లా అధికారిగా కూడా ఆ రోజుల్లో వాళ్ళు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని పవిత్ర పార్థీశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పుట్టు లింగం పార్థీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం దాదాపు 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, మాస శివరాత్రి నాడు అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని, పవిత్ర క్షేత్రంలో అన్నదానం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఎంతో మహిమాన్వితం గల పురాతన దేవాలయం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని, ప్రతి సంవత్సరం ఒక చింతాకు సైజు ఎత్తు కుట్టు లింగం పెరుగుతుందని, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం అంత పవిత్ర దేవాలయం ప్రజ్ఞాపూర్ పార్థీశ్వర స్వామి దేవాలయమని, కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం పార్థీశ్వర స్వామి దేవాలయం అని కొనియాడారు. దాతల చేత ఈ గుడి కూడా వైభవంగా కట్టడం జరిగింది. ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయి. అందరి భక్తులకు కోరిన కోరికలు నెరవేర్తాయి. భక్తులు వారి వారి కోరికల మేరకు, వారి వారి యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి విధానం మీద ఇంకేమన్నా దాతలు ఈ గుడికి చేస్తే బాగానే ఉంటుంది అనేది మా విశ్వాసం. చంద్రబాబు, లోకేష్ల కంటే పెద్ద సైకోలు ఎవరు ఉండరని డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు విమర్శించారు. శుక్రవారం విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు పిచ్చిపట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్లను మించిన సైకో అయ్యన్న పాత్రుడని, పోలీసులపై తమ చేసినటువంటి వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. టీడీపీ వాళ్లకు ప్రజా సమస్యలు పట్టవని, ఉనికి కోసం పిచ్చి ప్రలాపనలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3.5 ఏళ్లలో ప్రజల కోసం ఎప్పుడైనా టీడీపీ నాయకులు మాట్లాడారా అని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి మాజీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానాలు, వారి పరిస్థితి చూస్తూ ఉంటే మానసికంగా
ఇబ్బంది పడుతున్నారు అనే అనుమానం కలుగుతూ ఉంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ పదవులు చేసినటువంటి ఒక ప్రజానాయకుడిగా తన తాలూకా మాట తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయం. మీ చంద్రబాబు నాయుడు సైకో, మీ లోకేశు సైకో, వాళ్ళిద్దరి కన్నా పెద్ద సైకోవి నువ్వు. అందుగురించే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రజలకి ఏదైనా మేలు జరిగేదానికి ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయవలసినటువంటి నువ్వు. ఏ రోజైనా నీ మాటల్లో ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకి కావలసినటువంటి కార్యక్రమాల మీద మాట్లాడినటువంటి సంఘటన ఒకటంటే ఒకటికి ఇప్పటికైనా చూసామా ఈ 3.5 సంవత్సరాల్లో. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, మీ తాలూకా ప్రాబల్యాన్ని కాపాడుకోవాలి, మీ తాలూకా ఉనికిని చాటుకోవాలి. కేవలం మీ ధ్యాస అంతా కూడా దీని మీదే తప్ప మీ మాటల్లో ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి మేలు చేసేటదానికి ఒక చక్కటి సూచన కానీ సలహాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏనాడైనా కలిగిందా? కేవలం మీ ధ్యాస అంతా కూడా దీని మీదే తప్ప మీ మాటల్లో ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి మేలు చేసేటదానికి ఒక చక్కటి సూచన కానీ సలహాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏనాడైనా కలిగిందా? అదొక్కసారి మిమ్మల్ని మీకు మిమ్మల్గా ప్రశ్నించుకోమని చెప్పి చెబుతూ ఉన్నాం. తెలంగాణలో జరిగే అభివృద్ధి కనబడక కళ్ళు ఉండి కబోదులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేసుకుని కంటి అద్దాలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మహబూబాబాద్కి జిల్లా కేంద్రంలోని గుమ్మనూరు ప్రభుత్వ పాఠశాలలో కంటి వెలుగు 2 కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నారాయణలు కంటి పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు పేదవారి జీవితంలో వెలుగునిస్తుందని, భారతదేశంలో ఇదొక అద్భుతమైన కార్యక్రమమని, ఈ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని చూసిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారి రాష్ట్రాల్లో కూడా ప్రారంభిస్తామని ఖమ్మం సభలో తెలిపారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆచరించినవని, భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని అన్నారు. నేను కోరడం జరిగింది, అధికారులు కూడా దీన్ని ఒప్పుకున్నారు. నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని విమర్శించే వాళ్ళకు కూడా అధికారులకు చెప్తా ఉన్నాను, కళ్ళుండి చూడలేని కబోదులకు కూడా ఈ పరీక్షలు చేయించండి. వాళ్ళు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి, వేరే రాష్ట్రాల నాయకులకు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ వాళ్లకు కొంతమంది మూర్ఖులు, కొంతమంది మరి గుడి వాళ్లకు కనపడట్లేదు. వాళ్ళకు కూడా ఈ పరీక్షలు చేయిస్తే మంచిది. నిన్న మరి పంజాబ్ సీఎం గారు అన్నారు, ఖమ్మంలో ఉండే జనాభా చూడాలి అనంటే మాకు కూడా ఏదైనా కళ్ళద్దాలు చేస్తే బాగుండు, కంటి నిన్న చూద్దామని. అలాగే బీజేపీ బండి సంజయ్కు, రేవంత్ రెడ్డికి కూడా ఈ కళ్ళద్దాలు ఇస్తే బాగుంటుంది, ఈ పరీక్షలు చేయిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. కళ్ళుండి చూడలేని వాళ్ళు ఎక్కడి సన్నాసి మాటలు మాట్లాడతాడో, మరి ఆ నోరో తాటి మట్టో లేకపోతే దాన్ని ఇంకేమనాలో నాకు తెలియదు. పలాస మండలం బొడ్డపాడు పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిధిరి అప్పలరాజు బొడ్డపాడు పంచాయతీలో జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరై ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్లి సాంకేతిక కారణాల వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాని వారిని గురించి గుర్తించి తక్షణమే అధికారుల సమక్షంలో పరిష్కారం కల్పించారు. పదవ తరగతికి అంత ప్రాముఖ్యత ఉందని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా చాలా గర్వంగా నేను చెప్పుకుంటాను. అదే మాదిరి మీరందరూ కూడా 10వ తరగతిలో మీరు సాధించినటువంటి మార్కులే మీ ప్రతిభకి, మీ క్రమశిక్షణకి, మీ కష్టానికి, మీ జీవితకాలం
గుర్తులు పోయేటటువంటి దిశ. కాబట్టి మీకు ఇంకొక 2 నెలలు ఉన్నట్టున్నాయి పరీక్షలు, అంతేనా? 2 నెలలు చాలా శ్రద్ధతో ఒక సంకల్పం మాదిరి మీరు అందరూ బాగా చదివి మంచి మార్కులు తేవాలని. ఈసారి బడపాడ హై స్కూల్ ఈ మండలంలో ఈ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మార్కుల పరంగా కూడా సంపాదించుకోవాలని సందర్భంగా మీ అందరికీ నేనైతే మనవి చేస్తున్నాను. ఆ స్థాయి రాకపోతే మీ నేషనల్ మీద మేము దృష్టి పెట్టాము సార్. గట్టి వడపాడు గొప్పగా చెప్తామా, వడపాడు హై స్కూల్ చాలా గొప్ప హై స్కూల్ అని చెప్పుకుంటూ ఉంటాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రతిభ విషయంలో కొంత వెనుకబడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ప్రతిభ కనబరిస్తేనే మీ స్ట్రెంగ్త్ కూడా ఇక్కడ పెరిగి, మీ స్ట్రెంగ్త్ పెరిగితే ఇక్కడ ఏదో జూనియర్ కాలేజ్ అదే ఏదో మేము అడగడానికి అవుతాం. స్ట్రెంగ్త్ లేకుండా మేము జూనియర్ కాలేజీలు అవి అడగలేము. కాబట్టి మీరందరూ బాగా చదవాలి. మరి మీ 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నటువంటిది ఒక ఆర్ట్. ఎగ్జాము ఇది ఈ రోజంతా ఇక్కడ మాట్లాడుకున్నట్టు పెట్టి ఉన్నాను. తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్లి కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు జరిగింది. గుర్తు తెలియని ఆగంతకుడు దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కృష్ణా ఎక్స్ప్రెస్ను మౌలాలి రైల్వే స్టేషన్లో ఆపి ట్రైన్ మొత్తం కూడా తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు ఫోన్ చేసిన వ్యక్తి సెమీ క్రాక్ అని, గతంలో ఎస్ఐ పోస్టు కోసం ప్రిపేర్ అయ్యాడని, తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయాడని పోలీసులు తెలిపారు. భువనగిరి నుండి రాచకొండ కంట్రోల్కు ఫోన్ రావడంతో మొదట మౌలాలిలో రైలును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృష్ణా ఎక్స్ప్రెస్ మౌలాలి నుండి సికింద్రాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా మోహరించిన గవర్నమెంట్ రైల్వే పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. మనకు గంగుల కిరణ్ కుమార్ అని చెప్పేసి బీటెక్ సివిల్ ఇంజనీర్ స్టూడెంట్, వాళ్ళ నాన్న పేరు సత్యనారాయణ. అతను కృష్ణా ఎక్స్ప్రెస్లో ఉన్నప్పుడు, ఆలయ దగ్గర ఉన్నప్పుడు రాచకొండ కమిషనరేట్ మెసేజ్ పెట్టాడు. ఏమని ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు నాకు అనుమానం ఉంది. అందరూ ఫ్లైట్ మోడ్, మొబైల్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో రావాలన్నట్టు నా పేరు సోయించాను. గంగుల కిరణ్ కుమార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. వాళ్ళది బయ్యారం మండలం, మహబూబాబాద్ డిస్టిక్. అట్లనే మేము ఇమ్మీడియట్లీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి అందరం అలర్ట్ అయ్యి ఐఎల్డబ్ల్యూ, సిఎల్డబ్ల్యూ, రాచకొండ రైల్వేస్, ఆర్పిఎఫ్ అందరం అలర్ట్ అయ్యి మేము అతన్ని అప్రహెన్షన్ చేసి విచారణ చేస్తున్నాము. ప్రయాణికులందరూ సేఫ్టీ ఉండి ట్రైన్ మళ్ళీ అగైన్ మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందుతున్నాయని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వాలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ కొన్ని పత్రికలు రాస్తున్న విషపు రాతలను ప్రజలు గమనించాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటే అది వాలంటీర్లు వలన సాధ్యమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు క్రమంగా చేరుతున్నాయంటే అందులో వాలంటీర్ల పాత్రను స్వాగతించాల్సింది పోయి వేరే రకంగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి నెలా 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందిస్తున్న వాలంటీర్ల సేవలు మరవలేనివన్నారు. ఇవన్నీ మరిచిపోయి రాజకీయ కోణంలో చూస్తూ వాలంటీర్ల వ్యవస్థకు రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, ప్రాంతాలు చూడట్లేదు, వర్గాలు చూడట్లేదు, పార్టీలు కూడా అసలే చూడట్లేదు. ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియో, ఆ వీడియోలో
స్పీకర్ గారు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఆవిడ ఎవరో కాదండి, ఆ పంచాయతీ సర్పంచ్. స్వయంగా ఆ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడినటువంటి వీడియో మీకు చూపించారు. ఇది చాలదా? వాలంటీర్లు నిష్పక్షపాతిగా అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నారని చెప్పడానికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నేను ఛాలెంజ్ చేసి అడుగుతానన్నా, వాలంటీర్ అవినీతి పాల్పడుతున్నారని మీరు చెప్పగలరా? చెప్పి దాన్ని నిరూపించగలిగే పరిస్థితి మీకుందా? మీ అవినీతికి ఆస్కారమే లేకుండా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం మాది, మీకు భయం ఎందుకు పట్టుతుందో చెప్పరా? గ్రామ స్థాయిలో ఇవాళ వాలంటీర్ అనేవాడు నిష్పక్షపాతిగా సేవ చేస్తున్నారు కాబట్టి మీకు భయం పట్టుకుంది. ఎక్కడ అవినీతికి ఆస్కారమే లేకుండా ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది కాబట్టి మీకు భయం పట్టుకుంది. గతంలో జన్మభూమి కమిటీలు ప్రతి దానికి వాటా అడిగి అవినీతికి పాల్పడి అవినీతిమయం చేసినటువంటి పరిస్థితుల్లో నుంచి నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి పరిస్థితికి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఏమండి ఇదే వాలంటీర్ వ్యవస్థ? కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి కరోనాకు సైతం ఎదుర్కొనేందుకు వాళ్ళు దోహదపడలేదా? ఈ వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకునేటువంటి రాష్ట్రాలు ఆనాడు లేవా చెప్పండి? పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. దేవస్థానం నూతన చైర్మన్గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రామచంద్రయ్య శర్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులను శాలువాతో సత్కరించి పాలకుర్తి మండల యువజన సోషల్ మీడియా నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి మండలము జిల్లా జనగాం యొక్క వంశ పారంపర్యం కానీ ధర్మకర్తగా నియమింపబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుచు దేవుని ఎదుట ప్రమాణము చేసి చెప్పునది ఏమనగా, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పాలకుర్తి గ్రామము పాలకుర్తి మండలము జనగామ జిల్లా యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవీ బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడను మరియు తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/1987 మరియు సదరు చట్టం క్రింద జారీ చేయు నియమ నిబంధనలను. జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదలను డిమాండ్ చేస్తూ పట్టణంలోని బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఫీజు రియంబర్స్మెంట్ చేయక అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రైవేటు కాలేజీ యజమానులు అనేక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమా అనిల్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సైనికులుగా పనిచేయాలి మాజీ మంత్రి గీతారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి డాక్టర్ జై గీతారెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ బ్లాక్ అధ్యక్షులు హర్షద్, పట్టణ అధ్యక్షులు ఖండ్యం నరసింహులు, మండల అధ్యక్షులు పి నరసింహారెడ్డి, పి రామలింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ మాకుర్సూత్, అధ్యక్షులు ప్రియాంక గుండారెడ్డి, దేవదాస్, కుమారి మాధవి, నరసింహు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, వినీలా నరేష్, యువత కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్, సర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, బూత్ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జ్లు, డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధరని ఎందుకు పెట్టింది? ధరని ఎన్ని లోటు పాట్లు ఉంటే దాన్ని మాత్రం సవరించకుండా ఇప్పుడు కూడా
మరి కామారెడ్డిలో ఈ రోజుగా ఆ రైతులు కూడాను రోజు వాళ్ళు గుంట చేస్తున్నారు. రైతులు కూడా ఒక అతను చనిపోవడం జరిగింది అందులో. మరి ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్ లో రైతులే కానీ స్టూడెంట్స్ లో ఎంత మంది చనిపోవటం లేదు, పిల్లలు పాస్ అవడం లేరని చనిపోతున్నారు, వాళ్ళకి స్టూడెంట్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకుండా డబ్బులు లేకుండా వాళ్ళు చనిపోతున్నారు. ఎంత మంది ప్రాణాలు ఈయన మీద ఉన్నాయంటే నిజంగా వాళ్ళు ఉసురు తగలక ఊరుకోదు. ఇట్లా చేస్తూ ఇంటి చక్క పెట్టి రాజ్యం వేయాలి కానీ బయట చెక్క దిద్దుకోవాలి. ఇంటిని వెళ్ళిన తర్వాత బయట వెళ్ళుకోవచ్చు. కానీ ఆయనేమో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకోవడం, పెద్దవాళ్లతో దోస్తీ పడిన తర్వాత చిన్న చితకత్త తెలంగాణ ఒక ప్రజానీకాన్ని మర్చిపోయి దళిత బంధు అన్నాడు. సగం సమయం ఎంతమంది దళితులకు ఇచ్చాడు? మేమున్నది దాదాపు 54 లక్షల మా పాపులేషన్, అందులో చాలా మంది గరీబులు. మరి ముందేం చేశాడు? ఎమ్మెల్యేనే ఇవ్వాలన్నాడు. ఎమ్మెల్యే తన మనుషులకే ఇచ్చుకుంటాడు, అందులో కూడా కమిషన్ ఉంటుంది. రాజయ్య అని ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కొద్ది రోజులు చేసి ఆయన ఎందుకు తీసుకెళ్ళేశారో తెలియదు, కానీ ఆయన తన కుటుంబీకులకు ఇచ్చుకున్నాడు దళిత బంధు. అది బయటకు తేలింది, ఇదేం నేను కొత్తగా సృష్టించేది కాదు, మిస్యూజ్ అయింది ఇదంతా. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగలిగింది. తొలి రోజునే 54 కోట్ల గ్రాస్ను వసూలు చేసి బాలయ్య కెరియర్లోనే కొత్త రికార్డును నమోదు చేసింది. 4 రోజుల్లోనే 104 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇంకా అదే దూకుడును కొనసాగిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో వీరసింహుని విజయోత్సవం పేరుతో బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ను రేపు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని జీఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇంతకుముందు బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలో పాయింట్ వేరు, ట్రీట్మెంట్ వేరు. ఎమోషన్ను కలుపుకుంటూ వెళ్లిన యాక్షన్ ఆడియన్స్కే బాగా కనెక్ట్ అయింది. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఏర్పడిన భయాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ వరుసగా 2వ రోజు కూడా నష్టాలను ముగిసింది. శుక్రవారం రిలయన్స్, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్ల క్షీణత కూడా మార్కెట్ పతనానికి దోహదపడింది. సెన్సెక్స్ 236.66 పాయింట్ నష్టంతో 60,621.77 వద్ద ముగియగా నిఫ్టీ 80.20 పాయింట్ నష్టంతో 18,27.65 వద్ద క్లోజ్ అయింది. ద్రవ్యోల్బణ పెనుభూతాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికన్ ఫెడరల్ మరోసారి వడ్డీ రేట్లు పెంచితే దాని ప్రభావం ప్రపంచంపై పడుతుందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 360 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడ్డాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగోలో ఘోర పడవ ప్రమాదం. లోంగా నదిలో పడవ బోల్తా పడి 145 మంది జలసమాధి. $10 లక్షల సిబ్బందికి రిక్రూట్మెంట్ డ్రైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియమించిన ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలో నవయుగ వైతారికుడు పుస్తక ఆవిష్కరణ హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బొడ్డపాడు పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిధీరి అప్పలరాజు. రేపే వీరసింహుని విజయోత్సవం, హైదరాబాద్ జీఆర్సీ కన్వెన్షన్లో సెలబ్రేషన్స్. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఏర్పడిన భయాల నేపథ్యంలో 2వ రోజు కూడా నష్టాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్ 236.66 పాయింట్ల నష్టంతో 60,621.77 వద్ద ముగిసిన సెన్సెక్స్.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.